ఇంటికి అందరు నువ్వు ఉన్నప్పుడు వచ్చేటోళ్ళ లేనప్పుడు కూడా వచ్చేటోళ్ళా? నేను లేనప్పుడు కూడా వచ్చేటోడు సార్. తాళం వేసేటోడు కాదా? వేసేటోడు సార్. మరి వేసినా కూడా ఎట్లా వస్తారా? అంటే తాళం వేసి దిగుట్లో పెట్టేటోడు సార్ ఇంట్లో. ఓహో, మరి ఆ గూట్లో పెట్టినట్టు అందరికి తెలుసా? మరి తెలుసు సార్. మరి ముత్తంత దానికి ఎందుకయ్యా తాళం వేసుడు? నాకు అర్థం కాదు. పిల్లలు కదా సార్. గ్యాస్ ఉన్నది, బౌల్ ఉన్నది, అంటే ఇది కిచెన్. ఓకే సార్. గది పూజ గది. ఓ, పూజ కదా, షూ ఉంది. ఆ ఇంతకి నగలు ఎడబెట్టేటోళ్ళమ్మా మీరు? ఇదే సార్ బీరువా. ఈ లాకర్లో ఆరం పెట్టేటోళ్ళం. మిగతా బంగారం, చిన్న చిన్నవి, ఎండి, డబ్బు అన్ని ఇందులోనే పెట్టేటోళ్ళం. ఎక్కడవక్కడున్నాయి సార్. ఆరం మాత్రం దొంగతనం చేసిండ్రు. మళ్ళీ ఎక్కడ తలుపులు అక్కడ వేసేసిండ్రు, ఎక్కడ తల అక్కడ పెట్టేసిండ్రు. ఇంతకీ దీని తాళాలు కూడా ఇంటి తాళాలాగా అందరికీ తెలుసా? లేదు సార్, ఆ తాళాల గురించి నాకు మా ఆయనకు తప్ప ఎవ్వరికి తెలియదు. అట్లయితే తాళాలు ఎడబెట్టేటోళ్ళు మీరు? బీరువా తాళాలు లాకల తాళాలు కలిపి గిడబ్బాలో పెట్టేదాన్ని సార్. గిడబ్బ కాదమ్మా, గాడబ్బా. అయ్యో అవు సార్, గిడబ్బాలని. ఇంతకీ ఈమెవరు? మా ఇంట్లో పనిమనిషి సార్. అంటే ఇంట్లో సామాన్ చదువుతుంటే ఆ డబ్బాలని కింద పడని ఉన్న తాళాలు బయటపడ్డాయి సార్. అవి చూసి మళ్ళీ ఆడి అన్నే పెట్టినా. అవు గంతే, గంతకు మించి నాకేం తెలియదు సార్. సరే సమజైంది నాకు. నడూరి, షాంపూలు ఉంటాయంటవా? నమస్తే సార్. ఎవడరా నువ్వు? అలా బామ్మారిది సార్. పేరేంది? సతీష్ సార్. ఏం చేస్తుంటావురా? దుబాయ్లో పనిచేస్తా సార్. మా స్టేషన్ రాలే నువ్వు? బాగా దొడికెట్టింది సార్. బాగానే ఉన్నావు కదరా మొత్తము? గులాబ్ జామున్ తిన్న సార్. గులాబ్ జామున్ తింటే దొడ్డు తగ్గుతా అదరా సార్. ఎవడరా? ఆయన తమ్ముని. ఆయన తమ్ముని సార్. పేరేం పేరు? రాజేశం. ఏం చేస్తుంటావు? ఆటో నడుపుతుంటా సార్. నీ పేరేం పేర్రా? ఆడు చిన్నగాడు సార్. ఏం చదువుతున్నావు? ఇంటర్ చదువుతాను సార్. ఇంటర్ చదువుతుండా? అరే నిన్ను ఏడనో చూసినారా సార్? ఎవడనో చూసి ఎవరో అనుకుంటారు సార్? కాదు కాదు. అరే పోయిన నెల దోస్తులతో బెట్టింగ్ ఆడుకుంటూ దొరుకుతున్నావు కదరా, ఓ రోజు మొత్తం స్టేషన్లో కూర్చున్నావు. నీ అయ్యని తీసుకురారా అంటే మా అయ్య చచ్చిపోయిందని చెప్పినావు. నువ్వే కదా పెద్ద పౌరం పోకు నా కొడుకురా నువ్వు. నా కొడుకు సార్. అట్లానా? గొప్ప కొడుకు. చూడుర్రి, ఇక్కడ పరిస్థితి మొత్తం చూసిన తర్వాత నాకు ఒకటి అర్థమైంది. ఇదైతే బయట దొంగలు చేసిన పని అయితే కాదు. బయట దొంగలు వచ్చుంటే ఒకవేళ ఇల్లు మొత్తం చంద్రవందరు చేసి వస్తువులన్నీ ఎత్తుకు పెట్టేవాళ్ళు.
కానీ ఇక్కడ మాత్రం ఎక్కడ వస్తువులు అక్కడే ఉన్నాయి, ఎక్కడ తాళాలు అక్కడే ఉన్నాయి, ఒక్క హారం మాత్రం పోయింది. అంటే దీన్ని బట్టి మనకేమర్థమైంది, ఇంటి గురించి ఎవరో బాగా తెలిసిన వ్యక్తులు నమ్మకస్తులు మాత్రమే తీసి ఉండాలి. ఓ పని చేద్దాం, అందరూ నడండి స్టేషన్, ఒక్కొక్కరిని ఎంక్వైరీ చేసిన తర్వాత నిజమైందో బయట పెడదాం. నడు. నా 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 వద్దు.